హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు టెక్ విత్ సందీప్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను ఒక అన్బాక్సింగ్ చేయబోతున్నాను. ఈ అన్బాక్సింగ్ ఏంటంటే సింఫనీ కూలర్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ప్యాకేజ్ ఎంత పెద్దగా ఉందో. సో ఇది నేను అమెజాన్ నుంచి అయితే ఆర్డర్ చేశాను. రీసెంట్గా మనకి సేల్స్ అయితే జరిగింది కదా, సో ఆ సేల్స్లో అయితే నేను ఆర్డర్ చేశాను. చాలా తక్కువకి వచ్చిందనమాట. ప్యాకేజ్ కూడా చాలా బాగుంది, ఎక్కడ డ్యామేజ్ అయితే అవ్వలేదనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే పైన బ్రాండింగ్ కూడా కనబడుతుంది, సింఫనీ అని చెప్పి. రిఫ్రెషింగ్ లైఫ్స్ అని కూడా వాళ్ళు టైటిల్ అయితే ట్యాగ్లు అయితే పెట్టుకున్నారు. మోడల్ నెంబర్ కూడా ఉంది, స్ట్రోమ్ 70XL ఎయిర్ కూలర్ అని కూడా ఇక్కడ వీళ్ళైతే మెన్షన్ చేశారు. అలానే కూలర్ ఇంటర్ఫేస్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అలానే ఇక్కడ వీళ్ళు కింద అయితే మెన్షన్ చేశారు కూలింగ్ పవర్ హౌస్ అని చెప్పి. సో కూలింగ్ అయితే బాగుంటుందని చెప్పి చెప్తున్నారు. మీరు ఇటు పక్క చూసుకోవచ్చు అనమాట, కొంచెం డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. అలానే ఇక్కడ మీరు ఎంఆర్పి కూడా చూసుకోవచ్చు. ఎంఆర్పి చూసుకున్నట్టయితే 14,499 రూపాయలు, అంటే రూపాయి తక్కువ 15,000కైతే ఉందన్నమాట. కానీ నేను ఆఫర్లో బుక్ చేశానని చెప్పాను కదా, సో నాకైతే 10,999 రూపాయలకైతే వచ్చింది, అంటే రూపాయి తక్కువ 11,000 రూపాయలకైతే నేను ఆర్డర్ చేసుకున్నాను. ఎవరైనా ఆ రోజు ఆఫర్స్ ఏమున్నాయనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే నేను మీకు ఐ కార్డ్స్లో, డిస్క్రిప్షన్లో, అలానే ఎండ్ కార్డ్స్లో కూడా మీకు వీడియో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అసలు ఆఫర్స్ ఏమి ఇచ్చారనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే మీరు ఒకసారి ఆ వీడియోస్ అయితే చెక్ చేయండి. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు లోపల కంటెంట్స్ ఏమేమి ఉన్నాయి, సో ఏ విధంగా ఉంది, ఇవన్నీ విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అప్పుడు మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఇప్పుడు నేను దీని సీల్ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. లోపల ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో కూడా ఒకసారి చూపిస్తాను. ఇంకా సీల్ అయితే ఓపెన్ చేస్తున్నాను, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీకు కొన్ని డయాగ్రామ్స్ అయితే కనబడుతున్నాయి. ఇక్కడ చూసినట్టయితే కూలర్ని ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అని కూడా ఇక్కడ వీళ్ళైతే మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు చూసినట్టయితే లివింగ్ రూమ్స్, షాపింగ్ మాల్స్, అవుట్డోర్స్, రెస్టారెంట్స్, మీరు ఎక్కడైనా కానీ ఈ కూలర్ని మీరు ప్లేస్ చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారనమాట. అలానే మీరు కూలర్స్ కానీ ఏసీలు కానీ ఏవైనా కొనుక్కోవాలనుకుంటే మాత్రం నెక్స్ట్ మనకి దీపావళి సేల్ అయితే వస్తుంది. సో ఖచ్చితంగా ఆ సేల్లోనే మీరు కొనుక్కోండి, ఎందుకంటే ఎండాకాలం అప్పుడు ప్రైజెస్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి. సో ఆ రోజు సేల్స్లో ప్రైజెస్ ఎంత ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, అవన్నీ నేను మీకు ఖచ్చితంగా ఇన్ఫామ్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. పక్కన బెల్ సింబల్ కూడా ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంకా బాక్స్ వైపు ఇటు పక్క చూసుకున్నట్టయితే కొంచెం స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. అసలు నేను ఈ కూలర్ ఎందుకు తీసుకున్నానో మెయిన్ పాయింట్ అది మాత్రం మీకు ఖచ్చితంగా చెప్పాలన్నమాట. సో మనం ఆన్లైన్లో కనుక సెర్చ్ చేసినట్టయితే కూలర్స్లో చాలా కూలర్స్ అయితే వస్తున్నాయి అనమాట. అందులో మనకి ఏ కూలర్ తీసుకోవాలో అర్థం కాదనమాట. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఈ కూలర్ నేను ఎందుకు తీసుకున్నానో కూడా మీకు ఖచ్చితంగా క్లారిటీ అయితే ఇస్తాను. సో ముందుగా మనం స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం ఒకసారి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇన్వర్టర్ కూలర్ అని కూడా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. సో ఇన్వర్టర్ కూలర్ అంటే మనకి కరెంట్ అయితే తక్కువ తీసుకుంటుంది, ఇక్కడ వీళ్ళు అది కూడా మెన్షన్ చేశారనమాట, లో పవర్ కన్సంప్షన్ అని చెప్పి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ముందుగా ఇందాక మీకు చెప్పాను కదా ఈ కూలర్ నేను ఎందుకు తీసుకున్నాను అని చెప్పి. ఈ సింఫనీ ఎయిర్ కూలర్ ఏదైతే ఉందో 15 ఏళ్ల క్రితం నుంచి నేను యూజ్ చేస్తున్నాను, ఇదే కంపెనీ. సో వీళ్ళు వాడే మెటీరియల్ కానీ, వీళ్ళు వాడే టెక్నాలజీ కానీ, లోపల వాడే కాంపోనెంట్స్ కానీ, మెటీరియల్ కానీ చాలా బాగుంటుంది అనమాట. మీరు అర్థం చేసుకోవచ్చు, నేను 15 ఏళ్ల నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఎందుకు తీసుకున్నాను కొత్త కూలర్ అంటే, అది ఓల్డ్ మోడల్ అయిపోయింది, అలానే అది మోటార్ కూడా పాడైపోయింది అనమాట. అందుకని నేను కొత్త కూలర్కి అప్గ్రేడ్ అవ్వడం కోసం ఈ కూలర్ని అయితే నేను సజెస్ట్ చేస్తున్నాను. ఈ కూలర్ అయితే నాకు చాలా మంచి స్పెసిఫికేషన్స్తో అయితే వచ్చింది. ఒకసారి లోపల కూలర్ కూడా ఏ విధంగా వచ్చిందో కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఇంకా బాక్స్ సీల్ అయితే ఓపెన్ చేద్దాం మనం. సో పైన సీల్ బ్రేక్ చేసినట్టయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు థర్మాకోల్ కూడా ఉంది, సో ప్రొటెక్షన్ కోసం. సో ఇక్కడ కొన్ని కాంపోనెంట్స్ అయితే ఇచ్చారనమాట, అది కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే పైన మనకి కొన్ని వీల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇవి మనం ఫిట్ చేసుకోవాలన్నమాట వీల్స్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 4 వీల్స్ అయితే వచ్చినాయి. సో విడిగా మీరు బయట అయితే కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ వీల్స్ని ఎలా ఫిట్ చేయాలో కూడా నేను ఒకసారి వీడియో చివరిని చూపిస్తాను. సో ఒకసారి తెలియని వాళ్ళు ఉంటే మీరు ఒకసారి చూడొచ్చు. వీల్స్ యొక్క క్వాలిటీ కూడా చూసుకోవచ్చు, చాలా హార్డ్ ప్లాస్టిక్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇంకా పైన థర్మాకోల్ ఉంది కదా, సో అది కూడా ఒకసారి తీసి చూద్దాం. సో థర్మాకోల్ తీసినట్టయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు కూలర్ పైన ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉందో. ఒకసారి దీన్ని మొత్తం నేను బయటికి తీసి అయితే ఒకసారి ఓవర్ వ్యూ చూపిస్తాను. ప్రెసెంట్ పెట్టెలో ఉంది కదా, సో ఒకసారి బయటికి తీసి అయితే చూపిస్తాను. పెట్టె ఓపెన్ చేశాక మీరు ఇక్కడ చూసుకోవచ్చు సింఫనీ కూలర్ మీకు ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ మీకు ఫ్రంట్ సైడ్ ఒక థర్మాకోల్ అయితే ఉందన్నమాట, ఎందుకంటే కూలర్ నుంచి ఎయిర్ వచ్చే వైపు ఏది డ్యామేజ్ అవ్వకుండా ఉండటానికి అని చెప్పి ఫ్రంట్ సైడ్ అయితే థర్మాకోల్తో ప్రొటెక్షన్ అయితే చేశారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో సో ఇది కూడా నేను మొత్తం సీల్ అయితే బ్రేక్ చేసి మొత్తం ఓపెన్ చేసి మీకు క్లియర్గా ఇంకా మీకు చూపిస్తాను. అలానే కూలర్తో పాటు మనకి స్టాండ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, విడిగా మీరు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. సో దీన్ని కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు, క్వాలిటీ కూడా చాలా బాగుందనమాట. హై ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. సో ఇది కూడా నేను మీకు చివరి ఒకసారి ఎలా ఫిట్ చేయాలి ఏంటని మొత్తం ఇది కూడా నేను చూపిస్తాను. ఫైనల్గా ఇక్కడ మీరు చూసుకోవచ్చు కూలర్ క్వాలిటీ ఏ విధంగా ఉందో. చూడటానికి అయితే మాత్రం చాలా ప్రీమియం లుకింగ్ అయితే ఉందన్నమాట. మీకు చూసుకోవచ్చు టాప్ టు బాటమ్ మొత్తం నేను మీకు చూపిస్తున్నాను. అలానే ఇక్కడ వీళ్ళు కొంచెం స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఐప్యూర్ టెక్నాలజీ అని చెప్పి బ్యాక్టీరియా ఫిల్టర్, స్మెల్ ఫిల్టర్, అలానే ఆల్గే ఫిల్టర్. సో ఇట్లాంటివన్నీ ఏదైనా బ్యాక్టీరియాకి సంబంధించిన ఏమైనా ఉంటే కనుక ఈ ఎయిర్తో క్లీన్ చేసేస్తుంది ఈ కూలర్ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు అన్నమాట. మనకి కింద వైపు కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో వీటిని రెగ్యులేటర్స్ అంటారు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు కూడా. నార్మల్గా కూలర్లో అందరికీ ఉండే ఆప్షన్స్ అనమాట. నేను మీకు నార్మల్గా చూపిస్తున్నాను. ప్రెజెంట్ అయితే మనం ఆఫ్ చేసుకోవాలంటే ఈ ఫీచర్లు అయితే పెట్టుకోవాలి. ఆఫ్ చేసుకోవాలంటే ఇక్కడ ఉండాలన్నమాట. ఇక్కడ మనకి హై, మీడియం, లో ఇక్కడ 3 అయితే ఉన్నాయి. మీ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి మీరైతే చూస్ చేసుకోవచ్చు. అలానే ఇటుపక్క కనుక చూసినట్టయితే మనకి స్వింగ్ కావాలా వద్దా అని ఇక్కడ ఆప్షన్ అయితే ఉందన్నమాట. అలానే స్వింగ్ ప్లస్ కూలింగ్ కావాలన్నా, లేకపోతే కూల్గా ఉండాలన్నా, అసలు ఇవేవి వద్దంటే డైరెక్ట్గా మీరు ఆఫ్ చేసుకోవాలన్నా. సో ఇలాంటి ఫీచర్స్ అయితే వీళ్ళు ఈ కూలర్లో అయితే ఇచ్చారనమాట. లోపల వైపు చూసుకోవచ్చు మీకు ఫ్యాన్ అయితే కనబడుతుంది. సో ఫ్యాన్ కూడా మరి అంత తీసేయాల్సిన అయితే లేదనమాట. ఫ్యాన్ కూడా అయితే చాలా బాగుంది. ఒకసారి నేను చివర మీకు ఒకసారి ఆన్ చేసి కూడా చూపిస్తాను, కూలింగ్ ఏ విధంగా వస్తుందో కూడా నేను మీకు ఒకసారి చెప్తాను అనమాట. నా ఎక్స్పీరియన్స్లో అయితే నేను చెప్తాను, నాకైతే నచ్చింది. ఈ కూలర్ ఎంత హైట్లో ఉందో నేను ఒక ఎగ్జాంపుల్గా అయితే నేను మీకు చెప్తున్నాను. మనం ఈ కూలర్ పక్కన నుంచున్నట్టయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు కరెక్ట్గా మన చేతి దాకా అయితే వస్తుందనమాట. మనం నుంచున్నట్టయితే ఈ హైట్లో అయితే ఉంటుందన్నమాట. యావరేజ్ హైట్ ప్రకారం చెప్పాలంటే ఈ కూలర్ మనకి 4 feet దాకైతే ఉంటుందన్నమాట. సో ఆబ్వియస్లీ ఎవరింట్లో అయినా కానీ సెట్ అయిపోతుంది ఈ 4 feet అంటే ఈ కూలరు. ఇప్పుడు నేను కూలర్కి అన్ని యాంగిల్స్ అనేవి నేను మీకు కవర్ చేస్తున్నాను. ఇటుపక్క ఫ్రంట్ వ్యూ అనమాట. ఫ్రంట్ వ్యూ అయితే మీకు ఈ విధంగా వస్తుంది టాప్ టు బాటమ్ నుంచి. ఇటుపక్క కూడా వ్యూ మీకు ఈ విధంగా ఉంటుంది. మీకు లోపల కూడా మీకు కూలింగ్ కోసం ఇక్కడ వీళ్ళైతే కొంచెం మెటీరియల్ అయితే యూజ్ చేశారు. సో మనకి కూలింగ్ అయితే బాగుంటుంది అనమాట. ఇటు పక్క కూడా మీరు చూసుకోవచ్చు వ్యూ ఏ విధంగా ఉందో. ఇంకా బ్యాక్ సైడ్ చూసినట్టయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకి పైన హ్యాండిల్ అయితే ఉందన్నమాట. ఎవరైనా కూలర్ని పట్టుకోవాలనుకుంటే హ్యాండిల్తో అయితే పట్టుకోవచ్చు. అలానే బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు మీకు కూలర్ ఏ విధంగా ఉందో. అలానే చాలా మందికి ఒక ప్రాబ్లం ఉంటుంది, లోపల వాటర్ పోసిన తర్వాత ఎక్కువ వాటర్ అయిపోతే ఎలా అని చెప్పి. మీకు ఆ ప్రాబ్లం అయితే అవసరం లేదనమాట ఈ కూలర్లో. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి వాటర్ ట్యాంక్ అయితే మీకు ఇక్కడ ఉందన్నమాట. మనం ట్యాంకులో వాటర్ పోసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఓపెన్ అయితే ఉంది. దీన్ని మనం ఇట్లా ముందుకు గనక లాగినట్టయితే ఇక్కడ మీకు వాటర్ అయితే ఇక్కడ నుంచి పోసుకోవచ్చు అనమాట. సో ఈ వాటర్ ట్యాంక్లో మనం ఎక్కువగా వాటర్ పోసామనుకోండి, ఇక్కడ వీళ్ళు ఒక ఆప్షన్ అయితే ఉంది మనకి ఓవర్ఫ్లో అని చెప్పి. మీరు ఒకవేళ కనుక ఎక్కువ వాటర్ పోసారనుకోండి ఖచ్చితంగా వాటర్ అయితే బయటకు వచ్చేస్తాయి అనమాట. సో అప్పుడు మీకు అర్థమైపోతుంది నేను వాటర్ ఎక్కువ పోసానని చెప్పి. సో ఈ ఆప్షన్ అయితే చాలా మందికి హెల్ప్ అవుతుంది అనమాట. కింద మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉందనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు డ్రైన్ అని చెప్పి. సో ఒక్కోసారి మనకి వాటర్ అయితే మురికి అవుతుంటాయి కదా. సో మురికైనప్పుడు వాటర్ని మనం బయటికి తీసుకోవాలనుకుంటే తోడుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు ఒక చిన్న రబ్బర్ లాగా ఉందనమాట. ఇది రబ్బర్ అనమాట. సో దీన్ని మనం బయటికి ఇట్లా తీసామనుకోండి, సో దీన్ని బయటికి తీస్తే ఆటోమేటిక్గా వాటర్ అయితే బయటకు వచ్చేస్తాయి. సో ఇది ప్రెసెంట్ ఇది టైట్గా ఉందనమాట. ఇలా దీన్ని మనం బయటికి తీసామనుకోండి, సో మీకైతే ఇక్కడ నుంచి వేస్ట్ వాటర్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీకు బయటకు అయితే వెళ్ళిపోతుంది. సో ఈ ఫీచర్ కూడా అయితే బాగుంది. దీన్ని అయితే మనం లోపల పెట్టేస్తున్నాం. లోపల పెట్టడం కూడా ఈజీయే. ఇక్కడ మీరు చూసినట్టయితే కూలర్తో పాటు మనకి స్టాండ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఆ స్టాండ్ ఫిట్టింగ్ ఏ విధంగా చేయాలో కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. స్టాండ్తో పాటు మనకి కొన్ని నట్లు కూడా ఇచ్చారనమాట. సో మన నట్లు కోసం బయటకైతే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ నట్లతో ఎలా ఫిట్టింగ్ చేయాలో కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ మీకు కొన్ని హోల్స్ లాగైతే కనబడుతున్నాయి కదా. సో ఈ హోల్స్లో మనం నట్లు అయితే పెట్టుకోవాలి. నట్లు పెట్టుకొని జస్ట్ మనం రొటేట్ చేసుకుంటే చాలా అనమాట. ఫిట్టింగ్ అయితే చాలా ఈజీ, మనమే చేసుకోవచ్చు. సో ఒకసారి అది నేను మీకు చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి అని. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫిట్టింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా అయితే కనబడుతుంది అనమాట. ఫుల్ స్టాండర్డ్గా అయితే ఉంటుంది. మీరు మొత్తం ఫిట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇట్లా షేక్ చేసి అయితే చూసుకోండి, మీకు ఎక్కడైతే కదలకూడదు. మనకి వీల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఆ వీల్స్ ఫిట్టింగ్ కూడా ఎలానో నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు వీల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ వీల్స్ ఎలా పెట్టాలంటే మనకి ఈ యాంగులేషన్స్ ఉంటాయన్నమాట. ఈ యాంగులేషన్కి ఇది కరెక్ట్గా అయితే ఫిట్ అవ్వాలి. సో ఇక్కడ ఒకసారి మీరు చూడండి, ఇక్కడ గట్టిగా మీరు ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు వీల్స్ అయితే ఫిట్ అయింది. సో ఇటుపక్క కూడా మీరు చూసుకోవచ్చు వీల్స్ అయితే ఫిట్ అయినాయి అనమాట. సో ఈ విధంగా మనం వీల్స్ అయితే ఫిట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూశారు కదా సో ఫైనల్ గా వీల్స్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది ఫిట్టింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా ఉందన్నమాట కూలర్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ పవర్ కనెక్షన్ అయితే ఇచ్చాను ఒకసారి ఆన్ చేస్తున్నాను ప్రెజెంట్ ఆఫ్ లో ఉంది ఒకసారి ఆన్ చేస్తాను మీరు ఇక్కడ గమనించొచ్చు ఎయిర్ ఫ్లో ఏ విధంగా ఉందో నా మాటలు మీకు వినిపిస్తున్నాయో లేదో అయితే నాకు అర్థం కావట్లేదు బట్ కానీ ఎయిర్ ఫ్లో మాత్రం చాలా బాగుంది అలానే మీకు మీరు కింద గనక చూసినట్టయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి ఇండికేటర్ అయితే ఉందన్నమాట సో మనం వాటర్ ఎంత పోసాము ఏంటి అని చెప్పి తెలియకపోతే ఇక్కడ మీరు ఫ్రంట్ అయితే చూసుకోవచ్చు అనమాట ఎంత వాటర్ పోసాము ఏంటి అని సో ఇక్కడైతే మనకి ఈజీగా అర్థమైపోతుంది అలానే ఈ కూలర్లో నేను ఒక చిన్న కాన్ నోటీస్ అయితే చేశాను అంటే నాకు కాన్గా అనిపించింది అంటే ఒక జాగ్రత్తగా తీసుకోండి మీరు ఇక్కడ మీరు చూడొచ్చు ప్రెజెంట్ నేను ఇక్కడ ఆఫ్లో పెట్టాను ఇక్కడ ఆఫ్లో పెట్టాను సో ఇప్పుడు నేను ఆన్ చేయట్లేదు అనమాట అంటే కూలర్ని అయితే రన్ చేయట్లేదు ఫర్ సపోజ్ నేను దీన్ని స్వింగ్లో అయితే పెట్టాను అనుకోండి ఇక్కడ మీరు చూడొచ్చు స్వింగ్లో పెట్టాను అనుకోండి ఇవైతే రొటేట్ అవుతున్నాయి స్వింగ్లో పెట్టినప్పుడు ఇవి రొటేట్ అవుతూ ఉంటాయి అనమాట మీరు ఎప్పుడైనా కూలర్ ఆఫ్ చేసినప్పుడు ఇటుపక్క ఫీచర్ కూడా చూసుకుంటూ ఉండండి ఇది మీరు ఆఫ్ చేశారా ఆన్ చేశారా అని చెప్పి ఇక్కడ మీరు చూసుకోవచ్చు రొటేట్ అవుతూనే ఉంటుందన్నమాట అంటే మోటార్ మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది మనం కూలర్ ఆఫ్ చేసాం అనుకుంటాం కానీ సో ఇదొక ఫీచర్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి సో ఫైనల్గా ఈ కూలర్ గురించి నేను మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చా అనుకుంటున్నాను మీరు కూడా ఈ కూలర్ని పర్చేస్ చేయాలనుకుంటే ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే చెక్ చేయండి ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే చాలామందికి కూలర్ అయితే అవసరం ఉంటుందన్నమాట ఎండాకాలంలో సో ఖచ్చితంగా మీరు షేర్ చేసినట్టయితే వాళ్ళకి హెల్ప్ అయితే అవుతుంది ఇలానే మన ఛానల్లో వచ్చే వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి పక్కన బెల్ సింబల్ కూడా ఉంటుంది దాని మీద క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీలో ఎంతమంది కూలర్స్ వాడుతున్నారో కింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో దట్ నేను మీకు రిప్లై ఇస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్.